టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ రోజు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఫింటన్ డికాక్ ను దురదృష్టం వెంటాడింది. హజిల్వుడ్ బౌలింగ్ లో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతిని డికాక్ డిఫెన్స్ చేయబోయి మిస్ అయ్యాడు. అయితే బంతి అతని ప్యాడ్స్ కు తాకి క్రీజ్ మీదే పడింది. దీంతో డికాక్ పరుక్కు ప్రయత్నించాడు. అయితే ఆ బంతి అనూహ్యంగా వెనక్కి వెళ్లి స్టంప్స్ కు గీరాటేసింది. దీంతో డికాక్ అవుట్ గా వినిదిరగాల్సి వచ్చింది. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే డికాక్ అక్కడే ఉండి కూడా బంతిని అడ్డుకోలేకపోయాడు. తాను అవుట్ అయ్యాననే బాధతో నిరాశగా క్రీజ్ లోనే కాసేపు నిల్చొని పెవిలెన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తడబడింది. 20 ఓవర్లు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులే చేసింది. ఇక అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు 40 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది.